అభయాంజనేయ స్వామి పూజ భూకబ్జాదారులు ఎంత చెప్పినా వినడం లేదు. 30 సంవత్సరాల గుడి ఇప్పటికీ నేను ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతున్నది. ఆ భూ కబ్జా కోసం 2 జేసీబీలు తెచ్చి తవ్వడం జరిగింది. అది ఎందుకు తవ్వుతున్నారు అంటే ఏం మాట్లాడడం లేదు. మేము అందరం కలిసి గుడి జాగ కోసం రిపోర్ట్లు అందరికీ ఇచ్చినాం, మండల ఆఫీస్ రెవెన్యూ అందరికీ, పోలీస్ స్టేషన్ కలెక్టర్ అందరికి ఇచ్చినాం, వాళ్ళు వినడం లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చి 2 జేసీబీలు పట్టి తవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన పర్మిషన్ లేకుండా రైల్వే కాలనీ నుండి వచ్చే కాలువలు క్వారీలోకి తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. గంగా వాటర్ కలుషితమవుతుంది, ప్రజలకు చాలా ఇది జరుగుతుంది కాబట్టి దాన్ని తక్షణమే ఆపాలి. అటు రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా కానీ ఆ డ్రైన్ను క్వారీలో పడగొట్టడానికి వీల్లేదని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ వాళ్ళు కూడా దాని మీద శ్రద్ధ చేయాలి, ఫారెస్ట్ వాళ్ళు కూడా శ్రద్ధ చేయాలి. దాన్ని ఖచ్చితంగా ఆపి ఆ డ్రైన్ను ఇలా పడగొట్టడానికి వీల్లేదని కూడా ఈ భూమికి గుడికి సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఎండోమెంటల్ తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.